ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా అతని పేరే వినపడుతోంది. అతను పాడిన పాట అతన్ని రాత్రికి రాత్రే స్టార్ని చేసేసింది. సామాన్యుల నుండి పెద్ద పెద్ద సెలబ్రిటీల వరకు అతని యొక్క గానానికి ముగ్ధులై ప్రశంసల వర్షం కురిపిస్తూ ఉన్నారు. ఆ యువ గాయకుడు మరి ఎవరో కాదు, యశస్వి కుండేపూడి. జీటీవీ సరిగమప వేదికపై అతను పాడిన లైఫ్ ఆఫ్ రామ్ పాట అందరినీ కట్టిపడేసింది. ఇప్పుడు అతని జీవితంలోని కొన్ని విషయాలను తెలుసుకుందాం. యశస్వి తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు చెందిన వ్యక్తి. 10వ తరగతి వరకు కాకినాడ భాష స్కూల్లో, ఆ తదుపరి ఇంటర్మీడియట్ కాకినాడలోని శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో చదివారు. ఇప్పుడు ప్రస్తుతం ఆయన ఆంధ్ర మెడికల్ కాలేజీ వైజాగ్లో MBBS చదువుతూ ఉన్నాడు. చిన్నతనం నుండే సంగీతం పైన ఆసక్తి కలిగిన యశస్వి ఇప్పటికే వైకే కన్సర్ట్ పేరుతో ఒక బ్యాండ్ను ఏర్పాటు చేసుకొని అనేక చోట్ల ప్రదర్శనలు ఇస్తూ ఉన్నారు. ఈయన చెల్లెలైన సంకీర్తన కొండేపూడి కూడా మంచి గాయని. ఆమె కూడా అనేక చోట్ల ప్రదర్శనలు ఇస్తున్నారు. యశస్వి కొండేపూడికి యశస్వి కొండేపూడి పేరుతో ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. ఇంత చిన్న వయసులోనే మంచి పేరు సంపాదించుకుంటున్న యశస్వి భవిష్యత్తులో మరెన్నో విజయాలను సాధించాలని మనసారా కోరుకుందాం.